హలో ఫ్రెండ్స్, అనామిక ఈ పేరు ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో బాధ, కన్నుల్లో కన్నీళ్లు తీసుకొస్తుంది. ఒక అమ్మాయి ఎన్నో జీవితంలో ఎన్నో కలలు కన్నటువంటి అమ్మాయి, ఎంతో డిసిప్లిన్గా ఎన్సీసీలో ఢిల్లీ పరేడ్ వరకు సెలెక్ట్ అయిందంటే అమ్మాయికి జీవితంపై ఎన్ని ఆశలుండే, ఎంత డిసిప్లిన్ ఉండే ఎన్సీసీలో పనిచేయగలుగుతారు, ఎంత హార్డ్ వర్కర్ అయితే ఎన్సీసీ ఢిల్లీ పరేడ్కి సెలెక్ట్ కాగలుగుతారు, ఎన్ని ఆ జీవితంపై ఎన్ని ఆశలుంటే అమ్మాయి అంత కష్టపడి చదువుతూ అంత చిన్న వయసులోనే ఎన్సీసీ ఢిల్లీ పరేడ్కి కూడా సెలెక్ట్ అయిందంటే ఈ దేశ అభివృద్ధి పదంలో నడిపేటువంటి ఒక మహిళ, ఒక యువత, ఒక అమ్మాయి ఈరోజు తన ప్రాణాలు తీసుకోలేదు. ఈ దద్దమ్మలు, ఈ గుంట నక్కలు ఎవడైతే ఆ పేపర్లు కలెక్షన్ చేసి ఆ అమ్మాయి చావుకు కారణమేంటో చాతగాని వాడు వాడు ఎవడు కానీ వాడిని పబ్లిక్లో తీసుకువచ్చి చూపించండి. అలాంటి చాతగాని విధవల వల్ల ఇంతమంది పిల్లల ప్రాణాలు పోయినాయి. వాళ్ళ మీద వెంటనే మర్డర్ కేసులు వాళ్ళ మీద బుక్ చేయాలి. అలాంటి పనికిరాని వాడిని ఉద్యోగంలో పెట్టొద్దు. వాడికి ఇచ్చిన పనిష్మెంట్ని చూసి ఇంకొకసారి ఇలాంటి నిర్లక్ష్య ధోరణి చేసేవాళ్ళు, ఇలాంటి యువత జీవితాలతో ఆడుకునే వాళ్ళు, ఇలాంటి భావి భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఇంత మంచి టాలెంటెడ్ యువతను తన ప్రాణాలు కోల్పోయేలాగా చేసినటువంటి ఆ చాతగాని విధవలు, ఆ పనికిరాని దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా ప్రజలలో తీసుకురావాలి. వారికి ఖచ్చితంగా సీరియస్ వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. ఇండైరెక్ట్గా ఎన్క్వైరీలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే కాదు. సామాన్య పౌరుల ప్రాణాలు ఇంత ఆషామాషి ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చక్కగా చేయలేక వాళ్ళ ఉద్యోగ జీతం తీసుకుంటూ దాంతోనే తింటూ తాగుతూ దాంతోనే జలసాలు చేస్తూ ఈరోజు ఆ పని సరిగ్గా చేయకుండా దాని కారణంగా పిల్లల ప్రాణాలు కోల్పోతే ఇంతవరకు కూడా వారి మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం నిజంగా సిగ్గుచేటిది. ప్రజాస్వామ్యానికి కూలి చేసినట్టే ఇది. ఎవరైనా ఏమని అనుకోండి పర్లేదు, కానీ ఒక సామాన్య పౌరుడుగా రక్తమంతా రగిలి మగిలి మరిగిపోతుంది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇది ప్రభుత్వాలకు కానీ చట్టాలకు కానీ మంచిది కాదు. ప్రజల పక్షాన ప్రజల పక్షం వహించండి. ప్రజాప్రతినిధులుగా ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళు దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అంతకంటే సిగ్గుచేటు, అంతకంటే దారుణం, అంతకంటే అవమానకరం, అంతకంటే అప్రజాస్వామికం, అంతకంటే అమానవికం ఇంకొకటి లేదు. ప్రజాప్రతినిధులు అని ఏదైతే చెప్పుకుంటుర్రో ప్రజల కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం మీద మాట్లాడండి, ప్రజలకు నష్టం కలిగితే ఆ నష్టం కోసం కొట్లాడండి, ప్రజల కండల్లో కన్నీళ్ళు వస్తే మీరు వచ్చి ఆ కన్నీళ్ళు తుడుస్తారు అనే నమ్మకం ఆ ప్రజల్లో కల్పించినప్పుడే మీరు నిజమైన ప్రజాప్రతినిధులు అవుతారు, మీరు నిజమైన నాయకులు అవుతారు. అంతే తప్ప మీకు సంబంధించిన వాళ్ళు, లేదంటే మీ కార్యకర్తలు, లేదంటే మీ పార్టీలలో పనిచేసే వాళ్ళు మాత్రమే ప్రజలు అని అనుకుంటే వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తే ఎవరు కూడా గెలవరు. ప్రజలు మొత్తం నమ్మారు కాబట్టి ఓట్లు వేశారు. ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, ఏ కులం ఏ మతం ప్రతిపత్తిగానే మారతలేను. ఒక ముక్కు పచ్చలారని ఒక అమ్మాయి ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో సమాజంలో ఉన్నటువంటి అన్నిటితో కొట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు జవాబుగా మారాలనుకున్నటువంటి ఒక అమ్మాయి ప్రాణాలు ఇంత ఈజీగా వీళ్ళ యొక్క చేతగానితనం వల్ల అనామిక చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెను హత్య చేశారు. వీళ్ళ నిర్లక్ష్య ధోరణితో ఆమెను హత్య చేశారు. వీళ్ళ మీద హత్యా నేరం కేసులు బుక్ చేయాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పులు తప్పిదాలు చేసి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి, ఇంతమంది ప్రాణాలు తీయడానికి ఇండైరెక్ట్గా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ చూసి, వాళ్ళకు పడే శిక్షను చూసి ఒకటికి 4 సార్లు చెక్ చేసి మళ్ళొకసారి పనిచేసే వాళ్ళు పనిచేయాలి. ప్రభుత్వాలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇది మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రజలలో ప్రజాస్వామ్యం అనేది ఉంది, ప్రజాస్వామ్యం అనేది ఉంది. ప్రజలలో ఇప్పటికైనా ప్రభుత్వాలపై చట్టాలపై నమ్మకం పోవద్దంటే వాళ్ళపై వెంటనే యాక్షన్ తీసుకోండి. పాస్ అయిన అమ్మాయిని ఫెయిల్ చేసి ఆమె చనిపోవడానికి, ఆమెని ప్రలోభపెట్టి ఆమె చనిపోవడానికి ఆమె కారకులైనటువంటి ఆ గుంట నక్కలు చాతగాని విధవలు ఎవరైతే ఉన్నారో, పనికి మాలిన విధవలు ఎవరైతే ఉన్నారో
వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇది అధికారికంగా యాక్షన్ తీసుకోవాలి. అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో ఆ యొక్క వార్తను మొత్తం పంపించాలి. అప్పుడే ప్రజలకు, ప్రభుత్వాలపై, చట్టాలపై నమ్మకం ఉంటుంది. తప్ప ఇలా జరిగిన ప్రతి తప్పును కప్పిపుచ్చుకుంటూ, ప్రతి తప్పును ప్రజల మీదనే నెట్టుకుంటూ, ఏమీ జరగలేదు, ఏమీ కాలేదని చెప్పి ఇలా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా పనులు చేస్తే గనక ఏ ప్రజలు కూడా ఊరుకోరు. ప్రజాస్వామికంలో ప్రతి ఒక్క ప్రజలకు రాజ్యాంగబద్ధంగా క్వశ్చన్ చేసేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. మా హక్కులు మాకు తెలుసు, మా బాధ్యతలు మాకు తెలుసు, మా విధులు మాకు తెలుసు. దయచేసి యువత జీవితాలతో, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ఎవరు కూడా, వారికి ఫ్యూచర్ ఉండదు. ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా సరే మీకు మర్యాదగా చెప్తున్నాం, దయచేసి యువత, సామాన్య పౌరులు, విద్యార్థులు, నిరుద్యోగులపై మరి మీరు చూపించేటువంటి నిర్లక్ష్యం అవుతుందో వెంటనే దాన్ని ఆపేయండి. మీ భవిష్యత్తు వీళ్ళ మీదనే ఆధారపడి ఉందన్న విషయం మర్చిపోకండి. తత్స్మాత్ జాగ్రత్త. ఇలా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్, క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద వాళ్ళకే టైట్ చేయడం, క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టడం, మీరు ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి, మీరు ఎన్ని అరెస్టులు చేస్తారో, ఇంకా ఎంతవరకు మీ యొక్క దారుణాలు కొనసాగుతాయో అది కూడా చూద్దాం. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, కానీ ప్రజాస్వామికంలో జరిగేటువంటి ఈ దారుణాలను క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరునిగా నాకు ఉంది కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను. తప్ప ఇది ఎవరి మీద కూడా పర్సనల్ విషయం కాదు. మనస్తత్వం, మానవత్వం ఉంటే ఒక్కసారి మీరు కూడా, మీ ఇంట్లో ఒక అమ్మాయి అలా వేరే వాడి తప్పుకి బలైపోతే ఎంత బాధ అవుతుంది, ఎంత కష్టమవుతుంది, ఎన్ని ఆ కన్నీళ్లు ఆగుతాయా, ఆ అమ్మాయి కలలు మళ్ళీ ఎవరు తీసుకొని వస్తారు, ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కోతను ఎవరు పూడుస్తారు, ఎన్ని మార్కులు మీరు కలిపితే కూడా ఆ అమ్మాయి ప్రాణం ఇప్పుడు తిరిగి వస్తుందా. ఇంత దారుణమైనటువంటి తప్పిదం, ఇంత దారుణ నిర్లక్ష్యం, ఇంత దారుణమైనటువంటి వారి యొక్క పనితనాన్ని మీరు డెఫినెట్గా వారికి పనిష్మెంట్ ఇచ్చి వారి మీద యాక్షన్ తీసుకొని జరిగిన తప్పిదానికి ఆ చనిపోయిన ఫ్యామిలీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి వారికి పారితోషకం, ఎన్ని పారితోషకాలు ఇచ్చినా కూడా ప్రాణాలు తిరిగి రావు, కానీ ఎంతో కొంత వారి పిల్లలు, వారి యోగ్యులై జీవితాంతం వాళ్ళు సుఖంగా వారిని కాపాడుకునే వాళ్ళు, అలాంటి పిల్లల ఫ్యూచర్ మొత్తం క్లోజ్ చేసేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి చచ్చిపోయేలాగా పిల్లల్ని చేసిర్రు. వాళ్ళందరి ఫ్యామిలీస్ని ఆదుకోవాలి, వాళ్ళ ఇళ్లలో గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి, వారికి పూర్తిగా మద్దతుగా ఉండాలి, వారి ఫ్యామిలీస్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ఈ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు వారికి ఒక భరోసా కల్పించాలి. అప్పుడే ఎంతో కొంత ప్రజలల్లో చట్టాలపై, ఈ యొక్క ప్రభుత్వ సంఘాలపై, ప్రభుత్వ ఆఫీసులపై, ప్రభుత్వ అధికారులపై, ప్రజాప్రతినిధులపై నమ్మకం ఎంతో కొంత మిగిలి ఉంటుంది. లేకపోతే మాత్రం 100% వాళ్లకు కూడా రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి. దయచేసి మానవ విలువలు కాపాడండి, ఎథిక్స్ వాల్యూస్ పాటించండి. మన ఇంట్లో అమ్మాయికి ఎవరికైనా అలా జరిగితే ఎలా రెస్పాండ్ అవుతారో, మీరు మీ ఇంట్లో జరిగితే అలా రెస్పాండ్ కానీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.